అందరము ఇప్పుడు యోగ నిద్ర చేయబోతున్నాం. మొదట అమృతాసనము లేదా శవాసనలో పడుకుంటాం. పూర్తి శరీరాన్ని నేల మీద వదిలేసి హాయిగా శరీరాన్ని శ్వాసను గమనిస్తూ ఉంటాం. నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా వదిలేస్తూ ఉంటాం. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. శరీరంలోని అన్ని అవయవాలకు మనము విశ్రాంతి ఇస్తున్నాము. యోగ నిద్ర ద్వారా ప్రతి ఒక్క అవయవాన్ని మనసు ద్వారా చూస్తూ ఉంటాం. శ్వాస తీసుకుంటున్నప్పుడు చల్లని ప్రాణశక్తి లోపలికి వెళ్తున్నట్లు, శ్వాస బయటికి వస్తున్నప్పుడు శరీరంలోని మలినాలు వెచ్చని రూపంలో బయటికి వెళ్తున్నట్లుగా భావిస్తూ శ్వాసను తీసుకుంటూ వదిలేస్తూ ఉంటాం. మనం ఉన్న పరిసరాలలో శబ్దాలు వస్తూ ఉంటే వాటిని మామూలుగా గమనిస్తూ ఉంటాం. కానీ వేటిని పట్టించుకోము. శ్వాస మీద ధ్యాస. ఇక శరీరంలోని మన సంపద అయినటువంటి అవయవాలను అన్నిటినీ గమనిస్తూ ఉంటాం. మొదట కుడి చేయిని గమనిస్తాము. కుడి చేయి బొటన వేలు గమనిస్తూ మనసుతో, తర్వాత శరీరంలోని ప్రతి ఒక్క అవయవాన్ని గమనిస్తూ ఉంటాం. మొదటగా చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలు, ఎక్కడెక్కడ ఏ వేలు ఉందో మనం కళ్ళు మూసే మనసుతో గమనిస్తూ ఉంటాం. అక్కడ మనం గమనిస్తున్న ప్రతి వేలుకి విశ్వశక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది. ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది, తీసుకోవడమే తరువాయి. వేళ్ళ తరువాత అరచేయిని గమనిస్తాం. కళ్ళు మూసే ఉంచుతాం, శరీరాన్ని కదలకుండా ఉంచుతాం. చేయి వెనక భాగము
మణికట్టు కళ్ళు మూసి మనసుతో గమనిస్తూ ఉంటాం. అరచేయి చేయి వెనుక భాగము మణికట్టు అయిన తర్వాత మోచేయి అక్కడి నుండి భుజం వరకు గమనిస్తూ ఉంటాం. ఇలాగా మొత్తం కుడి చేయికి శక్తి ప్రసారము చేస్తాము. నిదానంగా శ్వాస తీసుకొని పూర్తిగా వదిలేస్తూ ఉంటాం. ఇప్పుడు కుడి కాలుని గమనిస్తూ ఉంటాం. మొదట కుడి కాలి బొటన వేలు ఎలా ఉంది, అలాగే రెండో వేలు, మూడో వేలు, నాలుగో వేలు, ఐదో వేలు ఒక్కొక్కటిగా గమనిస్తూ ఉంటాం. ప్రతి ఒక్క వేలుని గమనించిన తర్వాత అన్ని వేళ్ళని మనసు ద్వారా కలిపి గమనిస్తాం. మీకు మీ కళ్ళ ముందు అన్ని వేళ్ళు గమనంలోకి వస్తూ ఉంటాయి. తర్వాత పాదము, పాదంలో పాదం ముందు భాగము, మధ్య భాగము, మడిమ మొత్తాన్ని గమనిస్తాం. శరీర భారాన్ని మొత్తాన్ని మోసేటువంటి పాదాన్ని కృతజ్ఞతాపూర్వకంగా గమనిస్తాం. శ్వాస నిదానంగా తీసుకుని వదిలేస్తూ ఉంటాం. నిదానంగా పాదము నుంచి పిక్క భాగాన్ని గమనిస్తూ ఉంటాం. శ్వాసను నిదానంగా గమనిస్తూ పాదం నుండి పిక్కను, అక్కడి నుండి మోకాలును గమనిస్తాము. మోకాలుకి పాదం నుండి మోకాలు వరకు ప్రాణశక్తి ప్రసారము చేస్తూ ఉంటాం. తర్వాత తొడ భాగము మనసుతో గమనిస్తూ ఉంటాం. ఇలాగా కుడి కాలి వేళ్ళ నుంచి తొడ భాగం వరకు మొత్తం కాలుని గమనిస్తూ ఉంటాం. మళ్ళీ శ్వాస మీద ధ్యాస. నిదానంగా ఎడమ చేయిని గమనంలోకి తీసుకుంటాము. ఎడమ చేయి బొటన వేలు నుండి చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటకన వేలు గమనిస్తూ ఉంటాం. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వేటిని మనము గమనించము, కేవలము శ్వాసను గమనిస్తూ ఉంటాము, శరీరాన్ని గమనిస్తూ ఉంటాము. గోరు ఎడమ చేయి బొటన వేలు గోరు నుండి వేలు చివరి వరకు గమనిస్తూ ఉంటాం.
నిదానంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా అరచేయి మీద ధ్యాస. తర్వాత మణికట్టు మీద ధ్యాస పెడతాం. కొంచెం పైకి వెళ్ళి ఎడమ మోచేయి గమనిస్తూ ఉంటాం. తర్వాత ఎడమ భుజాన్ని గమనిస్తాం. శ్వాసను నిదానంగా తీసుకొని ఎడమ చేయి వేళ్ళ నుంచి భుజం వరకు చేయి మొత్తాన్ని గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎడమ కాలు బొటన వేలుతో మొదలుపెట్టి చిటికెన వేలు దాకా అన్ని వేళ్ళను గమనిస్తాం. అక్కడి నుండి పాదము, మడిమ, తర్వాత పిక్క భాగము, మోకాలు, తొడ భాగము, ఇలాగా కాళ్ళు మొత్తము ఎడమ కాలి బొటన వేలు నుండి ఎడమ కాలు తొడ భాగం వరకు గమనిస్తూ ఉంటాం. మొత్తం కాలుకి ప్రాణశక్తిని అందిస్తూ ఉంటాం. శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు నిదానంగా వెన్నెముక, శరీరం యొక్క వెనుక భాగంలో ఉన్నటువంటి వెన్నెముక చివరి భాగాన్ని గమనిస్తాం. శరీరాన్ని మొత్తానికి మూలాధారమైన వెన్నెముకను కింది నుండి మధ్య భాగం వరకు, అక్కడి నుండి వెన్నెముక పై భాగాన్ని గమనిస్తాం. నిదానంగా శ్వాస తీసుకొని పూర్తిగా వదిలేస్తూ ఉంటాం. మెడ మీద ధ్యాస పెడతాం. తర్వాత తల వెనక భాగంలో గమనిస్తాం. శ్వాస మీద ధ్యాస. శరీరానికి మూలాధారమైనటువంటి, శరీరం నిలబడడానికి ఉపయోగపడుతున్నటువంటి వెన్నెముకను పూర్తిగా ప్రాణశక్తిని అందిస్తూ ఉంటాం. ఇక మన శరీరంలో ముందు భాగంలో ఉన్నటువంటి అవయవాలను గమనిస్తూ ఉంటాం. మొదటగా నాభి మీద మనసును కేంద్రీకరిస్తాం. పొట్ట కింద పైన ఎలా ఉందో గమనిస్తూ ఉంటాం. ఎడమ కుడి వైపుల పొట్టను గమనిస్తూ ఉంటాం. పొట్ట లోపల భాగంలో ఉన్నటువంటి అన్ని భాగాలు, చాలా ముఖ్యమైనటువంటి అన్ని భాగాలు, ప్యాంక్రియాస్, లివర్, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, అపెండిక్స్, ఇలా కొంచెం దగ్గరలో వెనక వైపు ఉన్నటువంటి కిడ్నీలను
కూడా శ్వాసతో పాటు గమనిస్తూ ఉంటాం. ఈ ప్రాంతం మొత్తానికి ప్రాణశక్తిని ప్రసరింపచేస్తాం. నిదానంగా జీర్ణాశయం మీద మనసు లగ్నం చేస్తాం. కొంచెం పైన ఉన్న లంగ్స్ని గమనిస్తూ ఉంటాం. నిరంతరము పనిచేస్తున్న ఊపిరితిత్తులను ఎడమ కుడివైపు రెండింటినీ గమనిస్తాం. ఛాతి మధ్య భాగంలో గమనిస్తూ ఉంటాం. ఎడమ వైపు ఉన్న గుండెను గమనిస్తాం. 24 గంటలు నిరంతరము పనిచేస్తున్నటువంటి గుండెను గమనిస్తాం. గుండె భాషను గమనిస్తాం. కొంచెం పైన థైరాయిడ్ గ్లాండ్ని, ఇంకా కొంచెం పైన మెడ భాగంలో ఉన్నటువంటి థైరాయిడ్ నుండి తలలో ఉన్నటువంటి పెదాలను, నాలుక, లాలాజలము, ముక్కు చివరి భాగము గమనిస్తూ ఉంటాం. అక్కడ శ్వాసని గమనిస్తూ ఉంటాం. వెచ్చగా వెళుతున్నటువంటి శ్వాసను, అలాగే లోపలికి వెళుతున్నటువంటి చల్లనైనటువంటి శ్వాసను గమనిస్తూ ఉంటాం. అలాగే చెంపలు ఎడమ కుడి, అలాగే ఎడమ కన్ను, ఎడమ చెవు మీద ధ్యాసను కేంద్రీకరిస్తాం. ఇంకా కుడి కన్ను, కుడి చెవును కూడా గమనిస్తాం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మన శరీరంలో అన్నిటికంటే చాలా ముఖ్యమైనవి కళ్ళు అంటారు. అలాంటి కళ్ళను ప్రాణశక్తి ప్రసరణ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నుదురు భాగాన్ని గమనిస్తాం. తల భాగం మొత్తాన్ని గమనిస్తాం. ముందు నుండి మొత్తము శరీరము, పాదాల నుండి తల వరకు గమనిస్తూ ఉంటాం. రిలాక్స్. ఇప్పుడు శరీరాన్ని నిదానంగా కొంచెం కొంచెంగా శరీరం నుండి మన యొక్క మనసును మీకు ఇష్టమైనటువంటి ప్రదేశంలోకి తీసుకెళ్ళి ఆ ప్రదేశంలో గమనాన్ని ఉంచుతాం. నిదానంగా అక్కడ ప్రదేశాన్ని ఆస్వాదిస్తాం. ఆస్వాదిస్తూ మళ్ళీ శరీరంలోకి ప్రవేశిస్తాం. శరీరంలో ఉన్నటువంటి శరీరము ముందు వెనక భాగాలు గమనిస్తూ ఉంటాం. నిదానంగా దీర్ఘశ్వాసను తీసుకొని వదిలేస్తాం. నిదానంగా ఎడమ వైపు తిరిగి పడుకొని శ్వాసను గమనిస్తూ లేచి కూర్చొని ఉంటాం. కళ్ళు మూసే ఉంచుతాం. కూర్చున్న తర్వాత చేతులు రబ్ చేస్తాం. బాగా చేతులు రబ్ చేసిన తర్వాత ఆ అరచేతులతో ముఖమంతా మనం ఒత్తిడి కలిగిస్తాం. నుదురు, చెంపలు, కళ్ళు, ముక్కు, పెదాలు, గదమ భాగము, మెడ వెనక ముందు భాగాలు, రెండు అరచేతులతో మళ్ళీ ఒకసారి
రబ్ చేసి చేతులని రెండు చేతులని పైన కింద ఒత్తిడి కలిగిస్తాం. నిదానంగా అరచేతుల్లోకి చూస్తూ కళ్ళు తెరుస్తాం. రిలాక్స్.